గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని మాట్లాడదాం. ఈరోజు అన్ని పేపర్లు కూడా మొన్నట్లాగే ఇంకొక బ్రేకింగ్, మొన్న ఈ మధ్యకాలంలో 4-5 రోజుల కింద పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని నీరవ్ కొఠారి అయినటువంటి ఒక వ్యాపారి, వజ్రాల వ్యాపారి 11,450 కోట్ల పైగా ముంచిండని చెప్పి మనం వార్తలు వింటున్నాం. రోజుకు రోజుగా ఆయన ఎంత ముంచిండి అన్నది ఇంకా పెరుగుతున్నది. అయితే నిన్న తాజాగా ఇంకొక బ్యాంక్ స్కామ్ బయటపడింది. రొటోమ్యాక్ పెన్నుల కంపెనీ ఓనర్ విక్రమ్ కొఠారి అయినట్టు ఆయన నీరవ్ మోడీ మొన్న నిన్న ఈరోజు విక్రమ్ కొఠారి అనేటువంటి వ్యాపారి బ్యాంకులకి 800 కోట్ల మేర ముంచేశాడు. కొన్ని రోజులుగా ఇది నడుస్తూనే ఉంది. అయితే ముంచేసి ఉద్దేశపూర్వకంగా ముంచేసి ఆయన బ్యాంకులకి కట్టకుండా ఎగ్గొడుతూ వస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్ని పేపర్లు తీసుకున్నాయి. ఆయన కూడా సేమ్ నీరవ్ మోడీ లాగానే ఈయన కూడా ఆల్రెడీ 45 రోజుల కిందనే విదేశాలకు పోయింది. ఆయన దేశం విడిచి పారిపోయాడు. 800 కోట్లు బ్యాంకులకి ముంచేసి ఈ కట్టద్దరం ఉద్దేశంతోనే బ్యాంకులకి లోన్ తీసుకున్నాడు. అది ఇంకో బ్యానర్గా ఉంది, ఈరోజు మెయిన్ బ్యానర్గా ఉంది అన్నింటిలో కూడా. తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఇస్తానటువంటి ఎకరాకు 4,000 స్కీమ్ని ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు నిన్న సీఎం కేసీఆర్ చెప్పారు. నిన్న వ్యవసాయ శాఖ మీద ఆయన రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఈ ఏప్రిల్ 20 నుంచి పంట సాయం ఇవ్వాలని చెప్పారు. రబీకేమో ఏప్రిల్ 20, తర్వాత యాసంగికేమో నవంబర్ 18వ తేదీన చెక్కులు ఇవ్వాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈసారి నాట్లు వేసే యంత్రాలని సబ్సిడీ కింద ఇవ్వాలని చెప్పారు. అయితే ఎంత సబ్సిడీ ఇవ్వాలి ఏమనేది ఇంకా ఫైనల్ కాలేదు. మొత్తానికైతే చాలా చోట్ల చాలా గ్రామాలు నాట్లు వేయడానికి కూడా కూలీలు దొరక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో నాట్లు వేసే యంత్రాలను కూడా రైతులకు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నిన్నటి రివ్యూలో సీఎం చెప్పారు. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. తర్వాత ఈరోజు నుంచి హైదరాబాద్ వేదికగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతుంది. దానికి దేశాల నుంచి ఐటీ నిపుణులందరూ కూడా పాల్గొంటున్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఈ ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఈ పంట సహాయం కింద ఇస్తున్నటువంటి 4,000 స్కీమ్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే దాని డేట్ ఖరారు చేశారు 20 ఏప్రిల్, తర్వాత ఇంకో పంట యాసంగి పంటకేమో 18 నవంబర్. దాంతోపాటు ఈ నాటు వేసే యంత్రాలు కూడా సబ్సిడీ అన్నారు. నిజంగా ఇది ఎవరికి ఇస్తారు, ఎట్లిస్తారు, ఇంకా గైడ్లైన్స్ రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి మాట్లాడదాం. మనతో చర్చలో సుధాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, ఈ ఏప్రిల్ 20 నుంచి చెక్లు ఇస్తా అంటున్నారు పంట సాయం కింద, దానికి పూర్తిగా గైడ్లైన్స్ వచ్చినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే దానికి చాలా డౌట్స్ ఉండే. ఒకటి, కౌలు రైతులకు ఇస్తారా లేదా అనేది. తర్వాత పంట, ఏ పంట రబీ పడవ భూములకు ఇస్తారా లేదా అనేది. పడవ భూములకు మీరు ఇచ్చినట్టయితే దాన్ని మనం దున్నుకుంటాం అంటున్నారు, మరి దానికి పడవ భూములకు ఇవ్వమన్నటువంటి ఒక చర్చ వచ్చింది. అంటే స్పష్టంగా మొన్న భూ ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. ఎవరి భూమి ఎవరెవరి చేతిలో ఉన్నది అనేటువంటి నిర్ధారణ చేసినాం. నిర్ధారణ చేసి దాంట్లో సాగు భూమి ఏది ఉన్నదో ఆ సాగు భూమికి మాత్రమే రేపు మనం ఇచ్చేటువంటి ఒక పంట సహాయ పంపిణీ ఏదైతున్నదో అది జరిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఇదివరకే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కౌలుదారులు ఎవరైతే ఉంటారో ఆయన అసలు దారి నుంచి మాత్రమే కౌలుదారుకి ఒప్పందం ఉంటుంది. కాబట్టి మళ్ళీ కౌలుదారికి మళ్ళీ పంట సాయం చేసేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎరువుల విషయంలో కానీ, మందుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ ఆయన ఎవరైతే కౌలుదారు ఉంటాడో ఆయన అసలుదారుతోటే ఒప్పందం చేసుకుంటాడు. కాబట్టి అసలుదారు ఆ విధంగా తీసుకొని దానికి అనుగుణంగా కౌలుదారుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా మళ్ళీ ఇంట్లో కాంట్రవర్సీలు వచ్చేటట్టుగా కౌలుదారు మళ్ళీ అసలుదారు అనేటువంటి ఉండకుండా స్పష్టమైనటువంటిది ముఖ్యమంత్రి గారు చేసినారు. దాంట్లో ఇక ప్రత్యేకంగా మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు పెట్టుబడి ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ లేదు. కాబట్టి ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు స్వయంగా స్వామినాథన్ గారే ప్రశంసించినటువంటి ఒక విషయం మనం గమనించాలి ఒకసారి. ఎందుకంటే ఎంత చేసినా వ్యవసాయంలో చాలా కష్టతరమైనటువంటి ఒక విషయం, దానికి అనుగుణంగా ఎలా పెట్టుబడి ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం అవుతున్నదో దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి ఒక స్కీమ్ కాబట్టి దీన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి ఇది ఆచరణలో మీరు అన్నట్టుగా ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఆచరణలో కానీ తెలిసేటువంటి ఒక అవకాశం లేదు. అందుకొరకే ఇప్పుడే వ్యవసాయ అధికారులకు నిన్న సమీక్ష చేస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఏప్రిల్ 20వ తారీఖు నాడు మొదటి మనం పెట్టుబడి ఏదైతే ఇస్తామనుకున్నామో ఎకరానికి 4,000 రూపాయలు, అదేవిధంగా యాసంగి కొరకు నవంబర్ 18 నాటి ఇచ్చేయాలనేటువంటిది ఒక నిర్ణయం చేసినాం. ఈ నిర్ణయానికి అనుగుణంగా రైతులందరూ కూడా సంతోషించేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా రెండో విషయం, స్పష్టంగా రైతు సమన్వయ సమితిలు అనేటువంటి దీంట్లో ఉండేటువంటి ఒక సాధక పథకాలు,
కాబట్టి ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి రైతులు చైతన్యపరచడానికి ఈ సమన్వయ సమితిలు కూడా పనిచేయాలనేటువంటి దృక్పథంతో ఈ నెలలో రాజేంద్ర నగర్లో ఒక సదస్సు, అదేవిధంగా కరీంనగర్లో ఇంకొక రెండవ సదస్సు నిర్వహించాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. కాబట్టి ఆ సదస్సుల నిర్వహణ తర్వాత రైతులకు అందరికి కూడా చైతన్యం వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సమన్వయ సమితిలకు కూడా ఏ బాధ్యత ఉంటుంది అనేటువంటి ఒక విషయం కూడా స్పష్టత వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా రైతులను ఆదుకునేటువంటి ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ఒక చైతన్యం ఆ సంకేతం తప్పకుండా రైతులకు చేరేటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మీరు అన్నట్టుగా ఇంకేమైనా సాధక బాధకం వస్తాయని చూస్తాను. రైట్ సార్, చర్చలో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు అదే ఏప్రిల్ 20 నుంచి రబీకి, తర్వాత అటు ఖరీఫ్కేమో అంటే యాసంగికేమో నవంబర్ 18 నుంచి చెక్లు వేయాలనుకుంటున్నారు ఒకటి. రెండోది, ఈ నెలలోనే 2 సదస్సులు నిర్వహించి సీఎం స్వయంగా రైతు సమితులతో మాట్లాడి ఈ స్కీమ్ని ఎట్లా అమలు చేయాలి అనేటువంటి విషయంపైన రైతుల సమితులకి ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒకటి, రైతులకు ఏ రూపంలో సాయం చేసినా కానీ మనందరం సంతోషించాల్సిందే, దానికి ఆహ్వానం చెప్పాల్సిందే. కానీ ఒకవైపు మినిమం సపోర్ట్ ప్రైస్లో ఇబ్బంది వస్తుంటే, మార్కెట్లలో దళారులు విజృంభించి రైతులకు అన్యాయం చేస్తుంటే, సరైన సమయంలో వచ్చేటటువంటి ఒక పంటని కొనేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితిని బయటికి రాకుండా ఏదో ఎకరానికి 4,000 ఇస్తే అది మొత్తం ఏదో సంజీవిని అవుతుంది, దాంతో మొత్తం రైతులంతా బాగుపడిపోతారని చెప్పేసి మాట్లాడడం అనేది కొంత ఎక్కువ విషయాన్ని ఎక్కువ చేసి చూపించినట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా 4,000 రూపాయలు ఎంత మేరకు ఒక ఎకరానికి లాభం చేస్తాయో మనకు తెలుసు, ఆ మొత్తం ఏమాత్రం సరిపోదనే విషయం కూడా తెలుసు. కానీ ఎంతో కొంత చేస్తున్నాం కదా, గతంలో ఎవరు చేయలేదంటే మీరు పెట్టుబడికి అవసరం లేదు, మీరు మద్దతు ధరకు ఇస్తే సరిపోతుంది. పెట్టుబడి విషయంలో బ్యాంకులను సరైన పద్ధతిలో ఒప్పించి రుణాలు ఈ దొంగలకి ఎట్లా తీస్తున్నారో ఆ రకం కాకుండా కనీసం దాంట్లో ఒక 0.01% కూడా పనికిరాదు ఈ రైతులకు ఇచ్చేది. కాబట్టి బ్యాంకు రుణాలు సక్రమంగా అందేలా చేసి సమయానికి మీకు విత్తనాలు, నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని సరైన విత్తనాలు అందజేసి, సరైన పద్ధతిలో ఎరువులు అందజేసి, సరైన పద్ధతిలో రైతులకు కావాల్సినటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే అసలు ఈ 4,000 రూపాయల గొడవ రాదనే విషయం తెలుసు. ఇదేంటంటే మీ ముక్కు చూపించమంటే ఊరంతా చూపించి ముక్కు చూపించినట్టు సందర్భంగా చెప్తా ఉన్నారు. ఒకటి, రేపు పొద్దున మీరు ఈ సదస్సులు ఏదో పెట్టబోతున్నారో వీటి ద్వారా ప్రత్యేకంగా రైతులకు కోరిగేది ఏం లేదు. ఏం చెప్తారు, ఇవాళ దాకా పేపర్లలో ఊదరగొట్టినాయి, వివిధ ప్రసంగాల్లో ఊదరగొట్టిన దానికంటే ఎక్కువ చెప్తారా, నాకు అర్థం కాలేదు. 4,000 రూపాయలు ఎట్లా వినియోగించుకోవాలో చెప్తారా, 4,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారో చెప్తారా. ఈ రైతు సమితులలో మెజారిటీ భాగము ఎమ్మెల్యే గారి ద్వారా నియమించబడేటువంటి రైతు సమితులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి గ్రామస్థాయిలో కనీస నిర్మాణం లేదు, పార్టీ నిర్మాణం లేదు, కాబట్టి వీటిని వాడుకోవాలనేటువంటి ఆశ ఉందని మొదటి నుంచి చెప్తా వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టి పార్టీ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మొత్తం వ్యవస్థనే ఉపయోగించుకునేటువంటి పన్నాగం మళ్ళొకసారి పొందుతానని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడచ్చు. దీన్ని మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని కహానీలు చెప్పినా ఈ 4,000 రూపాయలని ఎన్నికల ముందిచ్చే తాయిలంగానే చూస్తున్నారు. ఎందుకంటే మనకు చిత్తశుద్ధి ఉంటే పోయిన ఖరీఫ్ రబీకి ఇచ్చేది ఉండే, ఖరీఫ్కి ఇచ్చేది ఉండే, మీరు చెప్పిన దగ్గర నుంచి. కాబట్టి మద్దతు ధరకు లేకుండా, మార్కెటింగ్ సౌకర్యాలలో లేకుండా, మిగతా దేంట్లో లేకుండా 4,000 రూపాయలు డైరెక్ట్గా ఇవ్వడాన్ని ఎన్నికల ముందిచ్చేటటువంటి ఒక తాయిలంగా, ఓట్ల కోసం ఇచ్చే లంచంగా చూస్తున్నారు తప్పితే, మా డబ్బులు మాకు ఇస్తున్నారు తప్పితే, మీరు ఈ అన్నింటినీ నడ్డి వీలకు కొట్టి 4,000కు మీరు మందు పూసుకోమని చెప్పినట్టుగా ఉంది తప్పితే దీనిలో కొత్తదనం ఏం లేదనేది. ఇవాళ రైతు సమితిలో ఏమని చెప్తున్నారు, ఈ రైతు సమితిలో ఎవరున్నారో మనం చూసినాం. రాష్ట్ర రైతు సమితికి కొంతమందిని ఆఫర్లో పెట్టారు, అట్లా నీకు ఇస్తాను నీకు ఇస్తాను నీకు ఇస్తున్నాను. ఒక ఎంపీ గారు వేరే పార్టీ నుంచి వస్తే రేపు పొద్దున ఇది రాజకీయ నిర్ణయం అవుతుందా, లేదు నిజంగా ఒక రైతుకు పంట పండించే ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి నర్సంపేటకు వరంగల్ ఉన్నటువంటి రైతుకు ఈ అవకాశాలు ఇస్తారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనిస్తే దీంట్లో ఉన్నటువంటి యొక్క వాస్తవాలు తెలిసిపోతాయి. ఎందుకంటే రైతు సమితులకు నేతృత్వం ఇచ్చడానికి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు, ఎంపీలు వీళ్ళే అర్హుల, లేకపోతే సామాన్య రైతులు చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అర్హుల. ఒకటి సంగప్ప, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం తెలిసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. అంతేకాకుండా మొన్న కేంద్ర ఢిల్లీకి పోతే ముఖ్యమంత్రి గారు అక్కడ ఆర్థిక సలహాదారు ఆయనకే స్వయంగా కలిసి దేశంలో ఎక్కడ లేనటువంటి రీతిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారులకు రైతులకు మీరు ఈ విధంగా 4,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చేటువంటి ఒక విధానం ప్రవేశపెట్టినందుకు
మీ ఫ్యాన్ అయిపోయినా సార్ అనేటువంటి యొక్క మాట. ఆ విధంగా చెప్తుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా స్వామినాథన్, ఇవాళ మనం అందరం కూడా గౌరవిస్తున్నటువంటి యొక్క వ్యక్తి, వ్యవసాయంలో బాగా పుట్టి పెరిగి దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి ఒక విషయం మీద మంచి అనుభవం గడించినటువంటి స్వామినాథన్ కూడా దీన్ని ప్రశంసిస్తూ వచ్చారు. కానీ మా శ్రీధర్ రెడ్డి గారికి కొంచెం తెలుస్తలేదు. ఇంకా మూడవది ఏమిటంటే, ఈ దీనివల్ల కేంద్రం కూడా ఇది ఈ స్కీమ్ బాగున్నది కాబట్టి దేశవ్యాప్తంగా దీన్ని అమలు పరచాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి ఒక విషయం కూడా వారు గమనించాలి. ఇక రెండవ విషయం, వారు మద్దతు ధర గురించి చెప్పారు. మీరు చూసినారు మా రాష్ట్ర మంత్రివర్లు ఎంపీలు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మరి మద్దతు ధర చెల్లించాలనేటువంటి దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఒక విధం. ఆ మద్దతు ధర ప్రకారంగా కొనుగోలు చేయాలనేటువంటిది, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెట్టాలనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. కాబట్టి రైతులను ఆదుకునటానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక విషయం కూడా మీకు తెలుసు. అవే కాకుండా సమన్వయ సమితిలు అని అన్నారు. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమిటంటే, ప్రతి గ్రామంలో వ్యవసాయానికి అనుగుణ్యంగా మెలకువలు తెలిసినటువంటి ఒక వ్యక్తులు ఉంటారు. వారు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కారు, కేవలం వ్యవసాయదారులకు వారు సలహాలు ఇస్తూ అంటారు. కాబట్టి ఆ సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తులను సమన్వయ సమితిలో చేర్చి వారి యొక్క వాళ్ళు కాదని మీరు అంటున్నారు, మొత్తం మీకు గ్రామ స్థాయి నుంచి పైదాకా మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సహజంగా మా శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు, ఆ శ్రీధర్ రెడ్డి గారి గ్రామానికే వెళ్దాం. వారి ఒకవేళ వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటే, ఆ వ్యవసాయం మీద మెలకువలు తెచ్చిన వ్యక్తి ఉంటే తప్పకుండా పెట్టేటువంటి ఏర్పాటు చేస్తాడు. మా ఎమ్మెల్యే గానీ మండల ప్రెసిడెంట్ గానీ స్థాయి సమితికి, జిల్లా స్థాయి సమితికి నేతలు కాదు, ఒకటే సంఘాలు. నేను ఒకటే స్థాయి సమన్వయ నేతకి వేరే పార్టీ వాళ్ళను, లేకపోతే న్యూట్రల్ ఒక రైతుని, సామాన్యంగా 5-6 ఎకరాలు 10 ఎకరాలు పండించుకునే రైతుని మీరు చేయగలిగినప్పుడు మీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అదే చిత్తశుద్ధి ఎంపీనో ఎమ్మెల్యేనో పెట్టి ఆ మొత్తం సభలో కూర్చొని వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేకుండా మీరు చేసే కార్యక్రమం ఇది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ రైతు సమితులు అయితే తప్పితే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమన్వయ సమితులు కావు. ఒక విషయం చెప్పి అడుగుతా ఉన్నారు సోదరన్న, నేను 4,000 రూపాయలు ఇచ్చినప్పుడు కేంద్రాన్ని అడిగినరా మీరు? ఇంతకుముందు మద్దతు ధర అన్నప్పుడు మా రైతులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీలు అందరూ ఢిల్లీకి పోయి అడిగినా చెప్తున్నాడు. 4,000 రూపాయలకి ఏమైనా రైతును అడిగినావా, లేకపోతే మన బీజేపీ పార్టీని అడిగినావా, మంత్రులను అడిగినావా? నేను చెప్పేది అంటే ఈ 4,000కు మద్దతు ధర అన్నప్పుడేమో కేంద్రం మాట చెప్పినావు. కింటాకు 200 రూపాయలు ఏమంటే బస్తా కూడా అంటలేదు. నేను ఇప్పుడు ఎకరానికి సబ్సిడీ ఇచ్చేది ఎకరానికి నేను ఏమంటున్నా, మద్దతు ఇంటర్వెన్షన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది. నేను అనే పాయింట్, మీరు ఆ విషయంలో ఏ మాత్రం చెల్లించదు. మా రైతులు ఏమంటారు, ఎక్కడైతే రాజకీయంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టొచ్చు అక్కడ అటువంటి ప్రకటనలు చేసి ఈ 4,000 రూపాయలు మేము ఇక్కడ పేరు సంపాదించుకోవాలనుకుంటే నేను మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా, ఒక V6 ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు గనుక ఒకటే మాట్లాడితే రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితికి ఒక న్యూట్రల్ రైతుని నాయకుడిగా చేస్తారా? అంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ లేవు, వాళ్ళు సమన్వయం చేయలేరు. 100 మంది పడకత్తా మనకంటే మీకంటే బ్రహ్మాండంగా కనిపించేస్తున్న రైతులు, అంటే గ్రామంలో రైతులకు సలహాలు ఇవ్వగలిగిన వాడు, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఇవ్వగలిగిన వాడు, రాష్ట్రంలో ఇవ్వలేడా? రైతులే పెడుతున్నారు జిల్లా స్థాయి వ్యవసాయం వ్యక్తి అన్నారు. గుండె భూములు ఎవడన్నాడు? ఇప్పుడు నాయకులందరిలో తర్వాత ఆఖరికి గుంజుకున్న భూములు ఉన్నాయి కదా కొంతమంది దగ్గర, అసైడ్ భూములు కూడా, వాళ్ళు కూడా రైతులే కదా మన దగ్గర. గతంలో సుధాకర్ రెడ్డి గారు గతంలో మీరు ఆరోపణ చేసిన ఏ నాయకుని దగ్గరికి వెళ్ళి అర్ధగుంట భూమి గుంజుకోలేదు కానీ దాని గురించి కాదు నేను అడిగేది ఒకటే, మీకు సత్తా ఉందా? ఇలా చాలా మంది పేరు ఎంపీ ఎమ్మెల్యేలు కాకుండా సామాన్యుని పెట్టే సత్తా ఉందా టీఆర్ఎస్ పార్టీకి? అప్పుడు ఇది రాజకీయం కాదని మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు సమన్వయ సమితిలలో రైతులు లేరు, కేవలం మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారని మాట చెప్తుండ్రు. మేమైతే రైతులతోటి ఏర్పాటు చేసినాం. భూమి లేనటువంటి ఒక రైతు సమన్వయ సమితిలో లేనే ఉండడు. ఓన్లీ భూమి ఉన్నటువంటి వినే అయిన తర్వాత రెండో విషయం, డే వన్ నుంచి రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తామన్నప్పటి నుంచి మీరు వ్యతిరేకించబడుతుంది.
ఇక మీరు మంచి దాని స్కీమ్ యొక్క ఉద్దేశం తెలిసి దాంట్లో మీకు అవకాశం రాకపోతే మీరు విమర్శించిన ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలంటే మీరు విమర్శించిన సమన్వయ సమితి రెండోది మద్దతు ధర విషయంలో మీరు బోనస్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. మా రైతులు ఏమంటారంటే మద్దతు ధర కొనుక్కొని సార్ మా పంటను అంటాను. మీరు ఆ మద్దతు ధరకే కొంటలే రైతులు. కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కొనుక్కొని కేంద్రము కందులు ఇప్పటికే 85,000 టన్నులు కొన్నారు. నువ్వే అన్నావు కదా, నువ్వే అన్నావు కదా బోనస్ ఇయ్యాలి, మద్దతు ధర నువ్వు ఇస్తే. నేనేమంటాను ఒక నిమిషం వినండి, దేశం మొత్తం యూనిట్ తీసుకున్నటువంటి లెక్కల ఇవాళ కందులు ఈ రాష్ట్రంలో 85,000 టన్నులు ఇప్పటికే నాఫెడ్గా ఉన్నది. మిగతా 85,000 టన్నులకు మీరు లెక్క అప్లికేషన్ పెడితే దాన్ని సంతకం పెట్టి కేంద్రం నుంచి వస్తుంది. దాంట్లో మీ యొక్క పాత్ర ఏమీ లేదు. అయితే తెలంగాణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని మీకు ఎరక కాబట్టి బాగా తెలంగాణ గురించి ఇక్కడ రైతులకు దొరుకుతలే అని కూడా 200-300 ఇవ్వండి. రంగప్ప గారు ఇవాళ పెన్షన్లు పెద్ద ఎత్తున ఇస్తున్నాం, ఆల్మోస్ట్ మీరు 40,00,000 రైతులకు 4,000 కాదు, మీరు ఎకరానికి 8,000 ఇవ్వండి, మీకు పాలాభిషేకం చేస్తాం. కానీ నేను చెప్పేందంటే పెన్షన్ ఇంటింటికి ఇస్తాను కాబట్టి విషయానికి మొత్తం కొంటే చాలు, ఎందుకంటే 5,450 రూపాయలు ఆ రేట్ తో మొత్తం కొంటే చాలు. కానీ కొనకపోవడం వల్ల మొత్తం దళారుల దగ్గర 4,000 అనుకుంటారు. 4,000 తోటి కొన్నారు, కట్టిన ప్రతి గిడ్డంగి కేంద్ర ప్రభుత్వం వచ్చిన రూపాయతో కట్టిందే. కొనుగోలు కేంద్రాలు 85,000 టన్నులు కొన్నాయి, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అసలు మీకు 2.5 లక్షల ఈల్డ్ వచ్చింది సార్. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కందులు పండించామని చెప్పింది మీరు. ఫస్ట్ కేంద్రానికి మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అసలు ఈ రాష్ట్రంలో కంది పంట ఎంత వస్తుంది, 7 కిలోలు ఎంత వస్తుంది, ఏ పరిస్థితి వస్తుంది అనే విషయం మీకు తెలుసా? అంటే గంటకోసారి అప్లికేషన్ ఇస్తారా? ముందు మీకు అంచనా లేదు, అయినా కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ చేసింది. ఈ విషయం మీరు గమనించాలా. కానీ నేను ఏమంటున్నా అంటే ఒక విషయం దీన్ని ప్రశ్న చేస్తాను, పెన్షన్లు ఇంటింటికి ఇస్తాను కదా, మరి పెన్షన్ సమన్వయ సమితులు పెట్టినావా? కొనుగోలు చేసే బాధ్యత మనము ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని ముంచేసిన నీరవ్ మోడీ గురించి ఆ ఇష్యూ రోజు రోజుకి ఆయన తవ్విన కొద్దీ ఎన్ని కోట్లు ముంచిన 100 కోట్లు బయటపడుతున్నటువంటి ఈ టైంలో ఇంకొక పెద్ద స్కామ్ బయటకొచ్చింది. నీరవ్ మోడీ బాటలోనే ఈ రోటోమ్యాక్ పెన్ అధినేత, పెన్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి అనేట ఆయన బ్యాంకులకి 800 కోట్లు ముంచేసి ఆయన కూడా విదేశాలకు పారిపోయింది. ఇంత వీక్గా ఉందా బ్యాంకింగ్ వ్యవస్థ, ఇట్లా ఎందుకు జరుగుతుంది అని మాట్లాడదాం. ముందు సుధాకర్ గారు చెప్పాలి. నిజంగా చెప్తానే ఉంటుంది కదా, చాలా పరిస్థితి ఎట్లున్నాయంటే వ్యవసాయదారులకైతే రైతులు ఒక నేషనలైజ్ బ్యాంకు పోతే, ఎందుకంటే మనం ఉండేటువంటి ఒక జాతీయ బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇవ్వాలనే నిబంధన ఉన్నది. ఆ నిబంధనకు పోతే 12 కొర్రీలు ఇస్తాడు. ఇప్పుడు చూడు కోటారి ఈ రకమైనటువంటి ఒక మోడీలను వాళ్ళకి 1,000 కోట్లు 17,000 కోట్లు మోడీ అట, 800 కోట్లు కోటారి అట. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా శిక్షించు, ఏదో మన ప్రధానమంత్రి గారేమో ఆయన 500 నోట్లు రద్దు చేసి 1,000 నోట్లు రద్దు చేస్తే ఏదో మొత్తం ఎకానమీ అంతా మారుస్తుంది అని అంటే, ఈ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా ఈ రకమైనటువంటి ఒక నిర్ణయాలు చేస్తే దేశం ఏ పరిస్థితి ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బ్యాంకింగ్ అంతా కూడా నేషనలైజ్ బ్యాంకులే. మీరు చూడండి మా గ్రామీణ బ్యాంకులు ఉంటాయి, గ్రామీణ బ్యాంకులకేమో డబ్బులు ఇవ్వరు, ఈ నేషనలైజ్ బ్యాంకుల దగ్గరనో ఎక్కువ డబ్బులు ఉంటాయి. అదే ఖాతాదారులు కూడా నేషనలైజ్ బ్యాంక్ మీదనే నమ్మకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఇవాళ దుర్వినియోగం చేసేటువంటి రీతిగా ఈ పెట్టుబడిదారులు అందరూ కూడా ఈ విధంగా మోసం చేస్తారు. కాబట్టి కఠినమైనటువంటి ఒక శిక్షించాలి, ఒకరి మీద ఒకరు ఆరోపణ మొత్తం ఇప్పుడు ఏమైందంటే అక్కడ రంగంలోనే చాలా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండదు. ఆడిట్ లేకపోవటం వల్లనే 1,000 కోట్లు ముంచేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. సార్ మీరు ఆడిట్ అంటున్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 2 సార్లు గ్రేట్ విజిలెన్స్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళ ఇంటర్నల్ చాలా బాగుందని చెప్పి వాళ్ళకి అవార్డు ఇచ్చింది నేషనల్ సార్. అటువంటి పరిస్థితి ఉన్నాయి, అందుకొరకే వాడు ఎటువంటి టెక్నాలజీ వాడుతుండు, మోసం చేసేట్లో కూడా టెక్నాలజీ
మంచి టెక్నాలజీ వాడేటువంటి యొక్క ప్రతిభ కలిగినటువంటి వారు మోడీ. కాబట్టి అటువంటి వాని దగ్గర ఏ రకమైన ఉన్నది, ఇన్ని నిఘా సంస్థలు ఉన్నాయి మన దేశంలో, అసలు ఆ నిఘా సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి, వాడు బయట దేశానికి పోయి వాడు ఏం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు తెలుసుకోకుండా ఈ రకమైనటువంటి కేవలం చిన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని మేము నిఘా సంస్థలు బాగా పనిచేస్తున్నాయి అనుకోరు కాదు. అటువంటి వాళ్ళను బట్టి శిక్షించినట్టయితేనే ప్రజలకు బ్యాంకింగ్ రంగం మీద నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం అది గత ప్రభుత్వంలో ఉండేది అనేటువంటి ఒక మాట చెప్పకుండా దాన్ని మొత్తం పరిశోధన చేసి తదనుగుణంగా శిక్ష చేసినట్టయితేనే ప్రజలకు బ్యాంకింగ్ రంగం మీద నమ్మకం ఉంటుంది. మీరు ఇలా చూస్తున్నారు కావచ్చు, ఏటీఎంలు క్లోజ్ అవుతున్నాయి, రాను రాను డబ్బులు బ్యాంకులో వేసేటువంటి ఒక పరిస్థితి లేదు ఏ ఖాతాదారు కూడా. కాబట్టి అటువంటి హీనమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గారు మరి దీనికి సమాధానం చెప్పక తప్పదు. నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను, మాట్లాడండి అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతున్నారు. విషయం అనేది ప్రధానమంత్రి దీంట్లో ఏం మాట్లాడతాడు, దీన్ని ఎప్పుడైతే మనం రాజకీయ రంగు పుల్ల మీద ప్రయత్నం చేస్తున్నామో, ఎవరు చేస్తారు మీరే చేస్తారు రాజకీయ రంగం ముందు, నన్ను చెప్పనియండి, దీన్ని మీరు రాజకీయంగా వాడుకునేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ మాట్లాడినప్పుడు అంతే రాజకీయ వ్యూహంతో ప్రతిపక్ష అదర్ పార్టీస్ ఉండాల్సి వస్తుంది. ఇవాళ నీరవ్ మోదీ అని పేరున్నందుకు చోటా మోదీ అని చెప్పి రాహుల్ గాంధీ ఒక ఇమేచ్యూర్ టాక్ మాట్లాడాడు. ఎప్పటి నుంచో 2003 నుంచి నడుస్తున్నటువంటి వ్యాపారాలు 2011 నుంచి దొంగలు ఓయలు తీసుకుంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది అబౌ పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. నేను చెప్తున్నా బ్యాంకింగ్ రంగంలో నేను బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేశాను, 100 రకాల లూపోల్స్ వీళ్ళు వీళ్ళే చెప్పి దొంగలకు సద్దులు కట్టినట్టు ఇవాళ నేను ఫర్గెట్ అబౌట్ నీరవ్ మోదీ, ఫర్గెట్ అబౌట్ మెహుల్ చోక్సీ, ఫర్గెట్ అబౌట్ వీడో రోటమా కొఠారి, ఇవాళ హైదరాబాద్లో కూడా అనేకమైన సంస్థలు చాలామంది అత్యున్నత రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నటువంటి సంస్థలకి మనం చూసాం. ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ జెమ్స్ రాజీవ్ గోల్డ్ సెజ్జేదో ఉన్నది ఒకటి, దాంట్లో మనం నిన్ననే పేపర్లో చూసినాం ఇదే నీరవ్ దాంట్లో 4 ఎకరాలు మొత్తం ఉన్నటువంటి ల్యాండ్ 1 కోటి రూపాయల గవర్నమెంట్ దగ్గర కొని 120 కోట్లకు దాన్ని తాకట్టు పెట్టండి బ్యాంకులకు. ఇట్లా మీరు హైదరాబాద్లో ఇవాళ అన్ని బ్యాంకుల దగ్గరికి పోయి ఒక వైట్ పేపర్ అడగండి, హైదరాబాద్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు, ఇక్కడ పొలిటికల్ మన ఏమంటారు రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు చుట్టుపక్కల షామీర్పేటనో లేకపోతే ఇటు శంషాబాద్ అటు పక్కనో గుడ్లు తొండలు గుడ్డుపెట్టిన భూములని పట్టుకొచ్చి బ్యాంకుల దగ్గర పెట్టి 100 కోట్ల రుణాలు తీసుకొని ఆ 100 కోట్లలోంచి కంపెనీకి వాడింది 100 కోట్లు అయితే 30 కోట్లు అయితే 70 కోట్లు వ్యక్తిగతంగా డైవర్ట్ చేసుకుంటేనే ఇవాళ ఏ పేరున్న కార్పొరేట్కైనా కానీ కొన్ని కొన్ని మునిగిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కొన్ని 1000 కోట్ల అప్పుతో నడుస్తున్నాయి ఎప్పటికప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ పేరుతోటి. కొంతమంది ప్రముఖ మాజీ ఎంపీలు ఎంపీలు ముందు పోయి ధర్నాలు చేసిన సందర్భాన్ని మనం ఉద్యోగులు మనం చూసినాం, తర్వాత ఏమైందో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఇవాళ ఒక రీల్ మన దాని పేరేంటి ఊరాతున్నటువంటి ఒక మన స్పా దాని పేరు రిసార్ట్, ఆ రిసార్ట్కు సంబంధించి ఇచ్చినటువంటి లోన్లో ఆయన అరెస్ట్ చేశారు సిబిఐ బ్యాంకులను ఫ్రాడ్ చేశాడని చెప్పి, మరి బ్యాంకులలో ఉన్నవాడు అరెస్ట్ చేసిండు. ఇవాళ పెద్ద పెద్దగా నోట్ల రద్దప్పుడు తర్వాత వచ్చినటువంటి బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులు ఉన్నారు కదా, ఇవాళ బయటకు వచ్చి మాడాలా, వాళ్ళు మాడాలి. ఇవాళ దొంగలను రక్షించే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలు వీరు అన్నది కరెక్టే, సామాన్యుడు పోతే 100 రకాల మీకు సిబిల్ లేదని, లేకపోతే మీ మీది గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉన్నటువంటి బిల్డింగ్ అని, అలా బిల్డింగ్ ఉంటుంది 20 ఏళ్ళకెళ్ళి ఉంటుంది, ఇది గ్రామ పంచాయతీ అప్రూవల్, మరి గ్రామ పంచాయతీ ఉన్న లోపడేయి, నువ్వన్న దాన్ని చేయి. మీ బ్యాంకులు మాత్రం అవి తనఖా పెట్టుకోవచ్చు, మీ బ్యాంకులు పక్కనే బిల్డింగ్ ఉంటుంది వానికి లోన్ ఉంటుంది, వీనికి లోన్ రాదు. ఇట్లా 100 రకాల తప్పులు బ్యాంకులు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఇట్లాంటి కొఠారీలు ఇవి ఇలా బయటపడుతున్నాయి. ఇక్కడ రాజకీయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దొంగలందరూ ఇలా బయటపడుతున్నారు ఎందుకు, బ్యాంకింగ్ వ్యవస్థను టైట్ చేశాం కాబట్టి. అసలు ఎన్పిఏని ప్రకటించడంలో యూపీఏ కాలంలో ఎన్పిఏలను ప్రకటించడంలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని ఒక నిమిషం నిరర్ధకాస్తులను ప్రకటించడంలో ఒక విధానం లేక చాలా బ్యాంకులు వ్యవస్థకు చూపించలే, ప్రజలకు తెలవలే ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి. ఎప్పుడైతే ఆ సిస్టంలో కొత్త క్యాల్కులేషన్ విధానం మేము పట్టుకొచ్చినామో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అప్పుడు చచ్చినట్టు బ్యాంకులు అన్నీ కూడా రూల్స్ మార్చిన తర్వాత ఇగో మా దగ్గరకి ఇన్ని అప్పులు ఉన్నాయి ఫలానా వేయలే ఫలానా వేయలే అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే ఈ కలుగుల దాక్కున్నటువంటి నిలుగల్లాగా ఒక్కొక్క దొంగ ఇలా బయటపడుతున్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
కాబట్టి మరి గతంలో లాగా ఎందుకు లేదు పరిస్థితి? ఎందుకు యూపీఏ కాలంలో ఒక దొంగ బయటపడలేదు? కేంద్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎందుకు ఒక్కటే విషయం మీరు పంజాబ్ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే అందులో ఒకే సంవత్సరం 2017-18 సంవత్సరంలోనే 11,000 కోట్లు కాదు 18,000 కోట్లు అనేటువంటి జరిగింది. అంటే మీరు తీసుకున్న చర్యలు నేను 16 చర్యల వల్ల 17-18 ఇన్ని వేల కోట్లు ఎట్లా? ఒక నిమిషం, బ్యాంకింగ్ వ్యవస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయి ఉండొచ్చు, స్టేట్ బ్యాంక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక బ్యాంక్ అయి ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళు ఒక స్వయం ప్రతిపత్తితో లాగానే నడిపిస్తూ ఉంటారు. దాంట్లో ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్, ఆర్బీఐ నియంత్రణ కొంతమేరకు ఉంటాయి. ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పినామో ఎవరు పట్టించుకోలేదని చెప్పి పిఎంబి ఇష్యూలో పనిచేసింది. తప్పుడు తప్పించుకోవడం అనేది ఉండదు, పట్టించుకోకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా కరెస్పాండెన్స్ నడుస్తుంది. దేర్ ఆర్ సమ్ లేడ్ అవుట్ రూల్స్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర 800 కోట్లు తీసుకున్న తర్వాత కూడా వాడు దొంగ అని చెప్పేసి సెబీ రాసిన తర్వాత కూడా ఏమైనా అర్థం ఉన్నది? ఒక పెన్ కంపెనీకి 800 కోట్లు ఇస్తాడు? నేను చెప్పేది నువ్వు ఎవరు ఇచ్చిన నాది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది. కానీ నేను చెప్పేది ఏంటి, పాయింట్ ఏంటంటే ఇచ్చినోడు తప్పు, బ్యాంకులు తప్పు, బ్యాంకులు ఎవరు సమర్థిస్తలేరు. కానీ ఒకటి చెప్పరా మీకు, విజయ్ మల్య విషయంలో సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్షియంని వాళ్ళు అడిగినారు, మీరు ఆయనను విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఉద్దేశపూర్వక లోన్ ఎగవేద్దారని ప్రకటించమంటే ఒక రెండు బ్యాంకులు ప్రకటించలే. అది ప్రకటించడం పోవడం మూలాన చట్ట సంస్థలకు ఆయనను ఈ దేశాన్ని నుంచి బయటకు పోయేటువంటి అవకాశాన్ని నేను పోనీయకుండా ఆపలేని పరిస్థితి కల్పించిన. ఇప్పుడు బ్యాంకు వేరు, చట్టం వేరు, దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసేటోళ్ళు వేరు, వాడిని ఆపేటోడు వేరు, పట్టుకొచ్చి లోపడేసేటోడు వేరు. ఇన్ని వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలంటే ఏదైనా ఒక వ్యవస్థ ఆగితే, ఏదో ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రభుత్వాన్ని మనం తప్పట్టు. కానీ ఎస్, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి కొత్త రూల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టారు కాబట్టి వాళ్ళు చూడండి, మీరు ఒకటే ఒక ఎగ్జాంపుల్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం యొక్క క్లీన్లీనెస్ కోసం నేను చెప్పేది అంటే సాధారణ జనం మీ మోడీ మీద ఎంత అభిమానం అంటే రాజకీయ అరే మా మోడీ మా ఖాతాలో జమ చేస్తారు, ఆ నమ్మకాన్ని బొమ్మ చేస్తారు మీరు. కనీసం అన్న మీరు అట్లా మాట్లాడితే నేను కూడా చెప్పాల్సి వస్తుంది. నేను ఇప్పుడు నయీం కేసు ఉన్నది, నయీం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల వరకు బతికే ఉన్నాడు, సెటిల్మెంట్లు చేసిండు, ఆఫీసర్లతో ఉన్నాడు. ఇవాళ నయీం కేసులో ఒక ఇంకా పదవిలో ఉన్నాడు ఆ నాయకులంతా మీ సార్ ఏమంటే రోజు తిరిగి ఫోటోలు దిగుతారు. ఒక ప్రశ్న మీరు అంటున్నారు కదా, మేము తెచ్చిన మా ప్రయత్నం వల్ల, మా ప్రయత్నం గవర్నమెంట్ ప్రయత్నం వల్ల. వన్ మినిట్ సార్, ఇప్పటి వరకు మీరు వచ్చి 4 ఏళ్ళు అయింది, మీరు కొత్తగా తెచ్చిన కొత్త యాక్ట్ వల్లనో రూల్ వల్లనో ఇంకేదో నిబంధన వల్ల ఈ ఎవడు నీరవ్ మోడీ బయటపడలే. అక్కడ ఉన్న దానిలో ఒక్క నిజాయితీ ఆఫీసర్ మళ్ళొకసారి ఆయన లోన్ పెట్టుకుంటారు, ఎందుకు ఇట్లా పెట్టుకున్నాడు, మన దగ్గర ఏం సెక్యూరిటీ పెట్టింది అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేసి బయటపడింది. భారతీయ జనతా పార్టీ రెస్పాన్సిబుల్ కాదు, నేను ఆన్సర్ చేయనక్కర్లే. జనరల్ గా సమాచారం ప్రభుత్వం స్పందించాలా, భరోసా ఇవ్వాలా, నరేంద్ర మోడీ మాట్లాడాలి, ఇట్లా అరుణ్ జైట్లీ చూస్తాయి కదా, అయిందా ఇవాళ నయం కేసులు అయిందా? నేను చెప్పేది అంటే రోజు పక్కన ఒక శాసన మండలి వైస్ చైర్మన్ ఫోన్ వస్తాయి పక్కన ఉంది ఏం చేయలేదు. కానీ ఊరు మళ్ళా తప్పు మాట మాట్లాడుతున్నావు, భయపడే అవసరం లేదు. నేను చెప్పేది అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? భారతీయులకు ధైర్యం చెప్ప నేను ఒకటి, మీరేమో ఊరికే మాడుతున్నారు, నేను ఒక సిస్టమ్ ప్రకారం పద్ధతి ప్రకారం సమాచారం పోవాలని మాడుతున్నా. నేను చెప్పేది అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉండకపోదు, ఈ దేశం మొత్తం మీద ఈ భూభాగంలో ఎక్కడే పనైనా ఖచ్చితంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో బాధ్యత ఉంటుంది. కానీ వ్యవస్థలను కొన్నిసార్లు మనం అటానమస్గా తయారు చేసినప్పుడు దాంట్లో జరిగే లోపాలకు 100% రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు లేదా రాజ్యాంగ పదవులు ఉన్నారు బాధ్యత వహించారు. కానీ వహించి సిస్టమ్ను చేంజ్ చేయాలా? నిరర్ధకాస్తుల విషయంలో కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి ఇవాళ బయటకు వచ్చిన ఇవన్నీ కూడా. కానీ ఈ ప్రచారం చెప్తాడు ఒక నిజాయితీ ఆఫీసర్ నీకు ఎట్లా లోన్ ఇస్తున్నాయా అని అంటే అప్పుడు బయటకు వచ్చింది తప్ప నీ సూచనల వల్ల కానీ నీ విధానాల వల్ల కానీ రాలే. ఒక విషయం ఆగండి, అలా ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి,
ఇప్పుడు వాళ్ళు అదే చెప్తారు కాంగ్రెస్ ప్రైవేట్ బ్యాంకులు అన్నిటి కూడా మూసేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులలో ఆడ కూర్చునే బ్యాంక్ మేనేజర్కి ఎంత పెద్ద మేనేజర్ కానీ వానికి 10 రూపాయలు లోన్ ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉండదు. అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి పోవాల్సిందే, మొత్తం చెక్ చేసుకోవాల్సిందే, అంత ఇంత తర్వాతనే వాడు డబ్బులు ఇస్తాడు. అయినా వాళ్ళ దగ్గర నిర్దకాస్తులు ఉన్నాయి. అదే నేషనలైజ్ బ్యాంకులో లోకల్ మేనేజర్ల గతంలో 1 కోటి రూపాయల వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉండే. గతంలో లోకల్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో, బ్రాంచ్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, వాళ్ళకు 1 కోటి రూపాయల వరకు కూడా మీకు లోన్ చేయొచ్చు ఆయన సాటిస్ఫై అయితే. ఇప్పుడు అంత వ్యవస్థ పోతుంది, పోయి మెల్లమెల్ల వాళ్ళు కూడా సెంట్రలైజ్ చేసినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని కొన్ని బ్యాంకులు, ఆంధ్ర బ్యాంక్, వీళ్ళందరూ కూడా మోస్ట్లీ దే ఆల్సో హ్యావ్ సెంట్రలైజ్డ్. అయినా కానీ ఇప్పుడు దొంగలకు రూట్లు మనకంటే ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ తెలుగులు ఉంటాయి. దాంట్లో కొంతమంది ఇంటి దొంగ నీచు వాడు పట్టలేడు, వాడు దాంట్లో ఉన్నోడే దొంగతనం చేసిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు? ఆర్బీఐ చెస్ట్లకి వెళ్ళి డబ్బులు తీసుకొని పోయి దొంగలకి ఇచ్చినటువంటి వ్యవస్థ అనేది మరి దానికి ప్రధానమంత్రి గారు ఎతికెత్తికి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, మేము ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు, మీరే ఉండొచ్చు, ఎతికెత్తికి తీసుకుపోయి దొంగలు పెడతారు. ఆడ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా దొంగలకి ఏం రాయాడు. కాకపోతే ఏంటంటే పరిస్థితి ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాళ్ళు అడ్డం పెట్టుకున్నారు. మనతో ఫోన్ లైన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ప్రభాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ప్రభాకర్ గారు, మొన్న నీరవ్ మోడీ తర్వాత ఈరోజు ఇంకొక ఆయన విక్రమ్ కొఠారి అని రోటమ్యాక్ పెన్ కంపెనీ ఆయన బయటకు వచ్చాడు. 800 కోట్లు బ్యాంకు ఎగ్గొట్టి పారిపోయాడు దేశం విదేశాలకి. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టాలని, ఇప్పటిదాకా ఏం వడ్డీ కట్టలేదు, ప్రిన్సిపల్ కట్టలేదు, విదేశాలకు ఆల్రెడీ ఆయన పారిపోయి 45 రోజులు అయింది, ఆయన ఆఫీసులను మూసేసుకొని పోయింది అంటున్నారు. ఏంటి పరిస్థితి ఇవన్నీ? ఇప్పుడు మనం వేరే రాష్ట్రం కేసులు చూస్తా ఉన్నాం. మన రాష్ట్రానికి సంబంధించిన కూడా త్వరలో చాలా మంది గతంలో ఎన్పిఏకి సంబంధించిన కేసులు చూస్తే మన రాష్ట్రానికి సంబంధించిన చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలుగా ఈరోజు చలామణి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళు దృష్టి పెడితే వాళ్ళు కూడా చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఎత్తేస్తారనేటువంటి నాకైతే అంటే, ఎందుకంటే నేను పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎన్పిఏకి సంబంధించి, ఈ ఎన్పిఏ అనేటువంటిది కంపెనీ లాస్ అవుతుంది, డైరెక్టర్ రిచ్ అవుతారు, అట్లా అటువంటి పరిస్థితులలో మొత్తం బ్యాంకులను ముంచేసేది ఒక పెద్ద ఆర్పిఐ పెట్టుకొని ఈ పెద్ద మనుషులు చలమవుతామని. ఈ పర్టికులర్ లో ఇటువంటి వాళ్ళందరూ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళందరూ లోపాకారిగా తీసుకున్నారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఈ రాజకీయంగా కూడా దగ్గరుండి, అంటే ప్రధానమంత్రి గారే స్వయంగా చూస్తాను వీడియోలో ఆయన వజ్రాల వ్యాపారం గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు కూడా రాజకీయంగా ఆ బలాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీలో సంబంధించి కావచ్చు, లేదా రాష్ట్రాల్లో వేరే పార్టీలో కావచ్చు, కానీ ఈ వ్యాపారస్తులు బ్యాంకులను ముంచిన సంఖ్యను పకడ్బందీ ఆర్థిక పరమైనటువంటి నిబంధనలు వీరు బయటకు వచ్చి కూడా తీసుకొచ్చేటువంటి విధానాన్ని భారతదేశం తీసుకోకపోతే రాబోయే కాలం ఇంకా చాలా కష్టం. చాలా ఆలస్యంగా లేట్ అయింది మల్లురావు గారికి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు, మీకోసం అప్పటి వెయిట్ చేసాము సార్. టైం అయితే అయిపోయింది. ఫైనల్ గా మొన్న నీరవ్ మోడీ లాగా ఈరోజు ఇంకొక ఆయన బయటపడ్డాడు, 800 కోట్లు రోటమ్యాక్ పెయిన్ కంపెనీ అయినా బ్యాంకులకు ముంచేసి విదేశాలకు పారిపోయింది. ఇక్కడ వీక్ ఎక్కడ ఏ వ్యవస్థ బలహీనంగా ఉందంటారు దీనికి? అంటే దీని మీద బ్యాంకులలో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి ఎగవేతదారుల గురించి ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళిద్దరు కాకుండా వాళ్ళంతటి వాళ్ళు బయటపడుతున్నారు. ఇవాళ బ్యాంకులు మొత్తం మీద కూడా ప్రత్యేకంగా ఇటువంటి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మొత్తం మీద ఒక చర్య తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు బ్యాంకుల మీద నమ్మకం పోతుంది. ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఆ నోట్ల రద్దు తర్వాత జనం ఎవరు డబ్బులు బ్యాంకుల్లో పెట్టడం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రకంగా డబ్బులు ఎవరు పెడితే వాళ్ళు తీసుకుని పోతున్నారనే విధానం వస్తే ఇది భారత బ్యాంకింగ్ వ్యవస్థకి పెద్ద తిప్పుకోలేనటువంటి, సరి చేసుకోలేనంత పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు దీని మీద ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దీన్ని వెంటనే సరి చేయాలని డిమాండ్ చేసి. ఒకటి సంగప్ప, జాతీయ బ్యాంకులన్నీ కూడా ఇదే రకమైనటువంటి యొక్క వ్యవస్థ ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని జాతీయ బ్యాంకులన్నిటి కూడా ప్రక్షాళన చేసి అసలు ఒక్క పైస కూడా పోకుండాటువంటి రీతిగా. ఇప్పుడు ఏంటంటే వీరు అన్న మాటను సమర్థించాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిందంటే అన్ని స్థాయిలలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఈ ల్యాండ్స్ ఏదైతే తనఖా పెట్టి పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్న చాలా మంది కట్టకుండా వాటిని రీకన్స్ట్రక్షన్ చేస్తూ లేట్ చేస్తూ ఉన్నారు. వ్యవస్థలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అదే పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా కొంతమంది దొంగలు బయటపడతారు. గతంలో
ఇవన్నీ దొబ్బినటువంటి వాళ్ళందరూ అంతే. ఆ మీరు ల్యాండ్ అన్న కదా, మన దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఊరుకున్నటువంటి అంటే ప్రభాకర్ గారు చెప్పిన కరెక్టే. చాలా మంది నేను చెప్తున్నా కదా, రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు ఇటు శంషాబాద్ ఇటు మొత్తం అవుట్స్కర్ట్స్ ఉన్న భూములని వేలాది ఎకరాలని బ్యాంకులకు అందరు చేసిన మాట వాస్తవం. రాజకీయ నాయకుల యొక్క వత్తాసు ఫోన్ లైన్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇయాల్టీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్డ్.